కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు మేలు చేస్తామన్నారు ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్. కాంగ్రెస్ వస్తే రైతులకు ఉచిత కరెంట్ రద్దు చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఉచిత కరెంట్ అనే దాని నుంచి వెనక్కు పోద్దని ఎందుకు ప్రచారం చేస్తుంది? ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్? అంటే ఇవాళ వాళ్ళు ఏంటంటే మేము తప్పితే ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ పోతాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంట్ ఇవ్వరట అని చెప్పి ప్రచారం చేయడం అనేది మీ భావదారిద్రానికి అది ఒక ప్రతీక. డెఫినెట్గా రైతును బీమాతో పాటు పంట నష్ట పరిహారం, ఇంకా బోనస్తో పాటు ఎంఎస్పి మద్దతు ధరతో పాటు రేపు వాళ్ళ యొక్క పంటకు ఏ విధంగా రక్షణ